భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి గ్రామంలో పిడుగుపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపందా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కొండశరణ్ మాట్లాడుతూ ఫైర్ స్టేషన్ ఉంటే ఇంతటి నష్టం వాటిల్లకుండా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే పని మీద బయటికి అంటే వేరే ఊరు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఆ ఇల్లు మొత్తం దగలబడిపోయింది. గ్రామస్తులందరూ కూడా ఆర్పేటువంటి ప్రయత్నం ఎంత చేసినా గానీ అది ఆరిపోయినటువంటి పరిస్థితి లేదు. తీరా చూసుకున్నప్పటికీ కట్టుబట్టలతోటి వాళ్ళు ఎట్లయితే ఊరెళ్ళారో ఇప్పుడు కూడా మన ముందు అట్లే నిలబడ్డారు. ఆ ఘటన జరిగి సాయంత్రం నిన్న సాయంత్రం 5:30కి ఈ ఘటన జరిగింది. ఇది ప్రచార మాధ్యమాల్లో అన్నింటిలో విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. ఇప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరూ కూడా స్పందించి ఇక్కడికి రాకపోవడం వీళ్ళని పరామర్శించకపోవడం వివరాలు తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే ఈరోజు దొంగలు పడ్డా కానీ ఎంతో కొంత ఆస్తి మిగిలి ఉంటుంది. ఇల్లు తగలబడితే సమస్తం ఇక రోడ్డున పడేటువంటి పరిస్థితి అయినట్టు అవుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రజాపందాగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సుమారుగా 6.5 లక్షల వరకు ఆ కుటుంబానికి నష్టం జరిగింది. ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది కాబట్టి బీరువాలని లేకపోతే బీరువాలు ఉన్న 1 లక్ష రూపాయల డబ్బులు అట్లాగే వాళ్ళ కోడలకు సంబంధించి వాళ్ళ కొడుకులకు సంబంధించి ఉంగరాలు వెండి తాళ్ళు అట్లాగే చెవులీలు ఈ పలానా నానా రకాలుగా ఉన్నటువంటి ఈ డబల కాట్లని సమస్త ఇక ఇంట్లో ఉన్నటువంటి అన్ని సామాన్లు సామాగ్రీలు ఈరోజు బూడిదైపోయి మసిలో కలిసిపోయినాయి. కాబట్టి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా జరిగినటువంటి 6.5 లక్షల రూపాయలకి ప్రకృతి వైపరీత్యంగా అధికారులు గుర్తించి వాళ్ళని ఆ రకంగా ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాలిపోయినటువంటి ఇంటి ప్లేస్ స్థానంలోనే ఆ కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు చెర్ల మండలంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చేటువంటి దాతలు సహృదయం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయనీయ పరిస్థితుల్లో ఇల్లు గాలిపోయి ఎక్కడ ఉండాలా ఏం తినాలా ఏంటి అనేది తెలియనటువంటి ఒక దయనీయ పరిస్థితిలో నరసమ్మ గారి కుటుంబం ఉంది. కాబట్టి సహృదయం కలిగినటువంటి దాతలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామస్తులు ఈ మిగిలినటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి ఏదో రకంగా సహకరించాలని చెప్పేసి సాయం చేయాలని చెప్పేసి ఒక భరోసా అనేది మనందరం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము